Thank you very much. First of all, Dr. Rajnan Sargati, chala chala dhanyavadalu. Irosu Mother Teresa Award ki mamalni empika chesi ichinanduku mari ma samstha tarapuna dhanyavadalu telichestu. మీ అందరితో ఒక్క మాట మాట్లాడాలి. నేను ఇక్కడికి రావడం జరిగింది. 1 మినిట్ ప్లీజ్. 20 ఇయర్స్ బ్యాక్ మదర్ తెలిసాను, నేను కలిశాను. కలిసినప్పుడు తను కొన్ని మాటలు నాకు చెప్పింది. ఆ మాటలు మీకు అందించడం నా బాధ్యతగా భావించి ఒక్క నిమిషంలో తను చెప్పినటువంటి మాటలు నేను మీతో షేర్ చేసుకుంటాను. 20 డేస్ బ్యాక్ కూడా నేను కలకట్టా వెళ్ళి మదర్ తెలిసా సమాధి దర్శనం చేసుకుని రావడం జరిగింది. మరి రాగానే తన పేరుపైన ఈరోజు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మదర్ తెరీసాను కలిసినప్పుడు తను చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే, ఎవరో ఒకరు వెళ్ళేసి మదర్కి చెప్పారంట, మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు సమాజానికి అన్నప్పుడు తను ఒక మాట చెప్తుంది, ఈ సమాజానికి సముద్రమంత సేవ అవసరం ఉంది, నేను చేసేది ఒక బిందువంత, అయినా కూడా నేను సేవ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను సేవ చేయకపోతే ఆ సముద్రానికి ఈ బిందువు తక్కువ అవుతుంది, కాబట్టి నేను సేవ చేస్తాను అని చెప్పినటువంటి ఒక గొప్ప మహానుభావురాలు మదర్ తెలుసా. రెండో విషయం ఏం చెప్పారంటే, మనం నిస్వార్థంగా ఎంత సేవ చేసినా కూడా ప్రజలు సమాజం మనల్ని స్వార్థంతో ఏదో ఆశించి మనం చేస్తామని చెప్పవచ్చు, అయినా కూడా మనం నిస్వార్థంగా సేవ చేస్తూనే ఉండాలి అని మదర్ తెరిసా చెప్పారు. ఇంకొకటి విషయం ఏం చెప్పారంటే, మనం చాలా కష్టపడి ఒక సౌధాన్ని నిర్మిస్తే రాత్రికి రాత్రి ఎవరైనా దాన్ని కూల్చేయచ్చు, అయినా కూడా మనం నిర్మిస్తూనే ఉండాలి అని చెప్పారు. లాస్ట్కి ఏం చెప్పారంటే, నీకు చేతనైనంత మంచిని ఇవ్వగలిగినంత మందికి ఇవ్వగలిగినంత సమయంలో ఇస్తూనే ఉండు, ఎందుకంటే ఇది నీకు సమాజానికి మధ్యలో ఉన్నటువంటి బంధం కాదు, నీకు ఆ భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి బంధం, కాబట్టి నీ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించాలని మదర్ తెరీసా చెప్పినటువంటి ఆ మాటలు ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇక్కడ యూత్ అందరూ చాలా ఉత్సాహంగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఒక మదర్ లాగా నేను మీ అందరిని బ్లెస్ చేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సెస్. మరి మీరు ఇలాగే మీ ఫ్యూచర్లో గొప్ప కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఫైనల్గా ఎక్కడ వెళ్ళినా కూడా ఒక మదర్లాగా ఒక వర్డ్ చెప్తూ ఉంటాను పిల్లలకి, 10 పనులున్న సమయానికి భోజనం చేయడం మర్చిపోకండి, 10 పనులున్న సమయానికి భోజనం చేయడం మర్చిపోవద్దు, 100 పనులున్న సమయానికి నిద్రించడం మర్చిపోవద్దు, 100 పనులున్న సమయానికి నిద్రించడం మర్చిపోవద్దు, 1000 పనులున్న మన ఆత్మీయులను పలకరించడం మర్చిపోవద్దు, 1000 పనులున్న మన ఆత్మీయులను పలకరించడం మర్చిపోవద్దు, 100000 పనులున్న మీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.